ఇప్పుడు సెప్టెంబర్ లో మనకు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. సో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, కుమారి ఆంటీ, వేణుస్వామి, కొన్ని పేర్లు. సో మరి అలాంటి వినిపిస్తున్న పేర్ల మీద నీ అభిప్రాయం ఏంటి, నీ ఒపీనియన్? యాక్చువల్లీ వేణుస్వామిని తీసుకురావడం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే సో బయట ఏం జరుగుతుందో అన్ని చూసి అన్ని చెప్తూ ఉంటాడు కదా వేణుస్వామి. సో లోపల కూడా ఏం జరగబోయేదో ముందు రోజే చెప్పేస్తాడని నా అభిప్రాయం అన్నమాట. టైటిల్ విన్నర్ కూడా ఎవడో చెప్పేస్తాడా, ఆయన వెళ్ళిన 1 వీక్లోనే బయటకు వచ్చేస్తాడు కదా. ఇంకెందుకు అవసరమైతే వెళ్ళడం కూడా మానేస్తాడేమో, ఆయనకి అవకాశం వచ్చినా సరే ముందుగా ఆయనకి తెలిసిపోద్ది కదా, 6 సెన్స్ ఉంది కదా అది. అందుకోసమనే సో ఇంకా ఇంకా కొంతమంది అంటున్నారు కదా కుమారి ఆంటీని తీసుకొద్దామని, ఇంకా బరిలక్క. నాకు తెలిసి ఇవన్నీ అవసరం లేదనుకుంటా. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో అనమాట. ఈ సీరియల్స్ కానివ్వండి, బిగ్ ఇంకా స్టేజ్ షోస్ కానివ్వండి, ఇంకా మూవీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించింది అనమాట. సో ఈ ఫీల్డ్ నుంచే తీసుకురావాలి, అంతేగాని 2 డైలాగులు చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల ఫేమ్ వచ్చేసింది అనుకోవడం, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అందరూ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటారు, సపోర్ట్ చేస్తారనుకోవడం తప్ప అనమాట. ఈ మధ్యన ఇంకొక తాత వచ్చాడు అనమాట, మొన్నటి వరకు కుర్చీ తాత అయిపోయాడు, ఇప్పుడు ఇంకొక తాత వచ్చాడు, కాగితాల తాత వచ్చాడు. తనకు హీరో అంటారా బాబు అంటున్నాడు, మామూలుగా లేదు. అలాంటి వాళ్ళని తీసుకురండి ఇంకా బాగుంటుంది అయితే, లేదా వాళ్ళకన్నా ఇప్పుడు సెలబ్రిటీస్ని తీసుకొస్తే బాగుంటుంది. అంతేగాని ఈ బయట వీళ్ళకి వీళ్ళని ఏదో ట్రోల్ చేసి వీళ్ళని తీసుకెళ్తే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. కామన్ మ్యాన్ అంటే ఎట్లా ఉండాలంటే వాడు ఒక యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే ఏదైనా సాధించిన వాడు అయి ఉండాలి. ఇప్పుడు నాన్ వేసిన ఉన్నాడు, ఒక యూట్యూబర్, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు, అలాంటి వాడిని తీసుకురండి. లేదా హర్ష సాయి ఉన్నాడు, హర్ష సాయి ఇన్ఫ్లుయెన్సర్, మంచి ఇన్ఫ్లుయెన్సర్, అతను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది హెల్పింగ్ నేచర్ ఎంతమంది హెల్పింగ్ హ్యాండ్స్ అంటూ చేస్తారు, అలాంటి పర్సన్ తీసుకురండి. తర్వాత ఇమ్రాన్ భాయ్ ఉన్నాడు, అతను తీసుకురండి. ఇంకా చాలామంది ఉన్నారు, ఏదన్నా ఒక యూనిక్ అనమాట. సో ఏదన్నా లైఫ్లో ఒక అచీవ్మెంట్, ఒక గోల్ సాధించిన వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. అంతేగాని నేను రోడ్ల మీద తిరిగేసాను, 4 డైలాగులు చెప్పేశాను, బిగ్ బాస్కి పంపించండి అంటే అది ఇంకా వాళ్ళ మైండ్కే వదిలేస్తాను అన్నమాట. ఇండైరెక్ట్గా పల్లవి ప్రశాంత్ పేరు మనకు వచ్చింది. లాస్ట్ సీజన్లో చూసుకుంటే ఆయన వల్ల ఎంత రచ అంటే, అందులో ఉన్నప్పుడే కాకుండా బయట విన్నర్ అయిన తర్వాత కూడా బస్సులు అద్దాల వల్ల కొట్టడం ఇలాంటి చాలా అయినాయి. ఇక నుంచి కామన్ మ్యాన్ వెళ్తే కామన్గా బయటకు వచ్చేస్తాడు నాకు తెలిసి అయితే. ఎందుకంటే లాస్ట్ టైం ఏంటండి, రైతు బిడ్డ అని చెప్పి లోపలికి వెళ్ళాడు మనోడు. రైతు బిడ్డ కాస్త బయటకు వచ్చేసరికి చాలామంది చాలా చాలా రకాలుగా ఎన్నో ట్రోల్ చేశారు, ఎన్నో అన్నారు. లోపల ఉన్నంతసేపు చాలా చేస్తానన్నాడు, నాకు ఒకవేళ గెలిస్తే ఏదైనా నాకు వచ్చిన అమౌంట్ మొత్తం ప్రజలకి రైతులకి పంచుతానన్నాడు. అది ఎంతవరకు లేదనమాట, అఫీషియల్గా ఎక్కడైతే లేదో అన్అఫీషియల్గా 1 లక్ష రూపాయలు ఎంత ఇచ్చినట్టు అతను ప్రమోషన్కే వస్తుంది 1 లాక్. సో అట్లాంటిది 1 లాక్ ఇవ్వడంలో ఏముందలే కానీ, సో తన వరకు తన వేలో తన కష్టపడ్డాడు, ఎలా ఒక దారించుకున్నాడు, లోపలికి వచ్చినాడు. సో బయటకు వచ్చిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయినాడు, అదే నాకు బాధాకరంగా అనిపించింది అనమాట.